దివంగత నేత నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని నంద్యాల ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి కోరారు. గురువారం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి శాసనమండలి చైర్మన్ ఫరూక్, ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ దివంగత నేత నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. నంద్యాల పట్టణం అభివృద్ధి చెందుతుందంటే దానికి తెలుగుదేశం పార్టీ కారణమన్నారు. నంద్యాల పట్టణంలో దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి పూలమాల వేయడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్సీ చైర్మన్ గారు, ఫరూక్ గారు కూడా అందరూ కలిసి ఇక్కడికి రావడం, ఈరోజు నంద్యాల పట్టణం ఇంత అభివృద్ధి చెందుతుందంటే దానికి తెలుగుదేశం పార్టీ కారణమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు గారిని ఈరోజు స్మరించుకోవడము ఎంతో ముఖ్యమైన విషయం భావించి ఇక్కడికి అందరం చేరుకొని ఈరోజు వారికి పూలమాల వేయడం జరిగింది. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు నంద్యాల పట్టణంలో జరుగుతున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ హయాంలోనే అన్ని అభివృద్ధి పనులు, ఇచ్చిన హామీలు అన్నీ కూడా పూర్తవుతాయని కూడా తెలియజేస్తుంది. అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి దాని నేను మరి క్యాబినెట్ మంత్రిగా వస్తున్నాను. చేయాలి సిబ్బంది ఆయన మరి అదేవిధంగా పాత తరం వారు కానీ ఎంతో ఉత్సాహంగా కేరు తెలుస్తారు ఎన్టీ రామారావు గారిని. ఎందుకంటే ఆ మహాపురుషుడు రాజకీయాల్లో రావడం, ఆయన వచ్చిన తర్వాత ఎంతో ప్రజల్లో మార్పు రావడం, ఈరోజు ప్రజల్లో చైతన్యం రావడం జరిగిందని చెప్పి గతంలో 30 సంవత్సరాల ముందు ఒక పని ఎవరు గతంలో శాసించుకున్నారు, తర్వాత ఆ పని మేము చేశామని చెప్పడానికి లేదు. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆయన ఎంతో కృషి చేశాడు, ప్రజలకు అన్నం పెడతా ఉన్నారు. ఈరోజు అన్న క్యాంటీన్ ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేశాం. దాదాపు రోజు ప్రతిరోజు ఈ 12 రోజులు ఇక్కడ కానీ హాస్పిటల్ కానీ దాన్ని ఏర్పాటు చేసి పేదలకు 5 రూపాయలకే భోజనం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా చాలా డిమాండ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మంది మంచి పని చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు. ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆరు తెలియజారు 1 రూపాయకు 2 రూపాయలకు బియ్యం ఈ రోజు వరకు కూడా కొనసాగుతారండి. హాయ్ వ్యూయర్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి.